రైతు సోదరులకు నమస్కారం అండి. ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రంజాన్ని ఐటీసీ కంపెనీలో పనిచేస్తూ ఉంటాను. ఫీల్డ్ సూపర్వైజర్గా చేస్తూ ఉంటాను మిరప తోటల మీద. ఈరోజు నేను ఇక్కడ ఒక వీడియో చేస్తున్నాను. చాలామంది కూడా చేశారు మదర్ కల్చర్స్ తయారు చేసుకోవడము. ప్రతి రైతు కూడాను ఈ మదర్ కల్చర్ తయారు చేసుకొని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నేను ఒక 6 రకాల కల్చర్లను మీకు నేను చూపిస్తాను. ఈ కల్చర్లలో ఈ ఒకటి బవేరియా, ఇక పోతే రెండోది వచ్చేసి వట్టిసిల్లంల కాని, మూడోది వచ్చేసి మెటారైజము, నాలుగోది వచ్చేసి ట్రైకోడెర్మా, ఐదో వచ్చేసి BD500, ఆరోది వచ్చేసి ఐసారిక. ఈ 6 రకాలను కలిపి నేను ఒక కల్చర్ తయారు చేసి ఈ కల్చర్ని మీకు రైతు సోదరులకి అందించాలని కోరుకుంటున్నాను. ఆ విధం మీద ఇది తయారు చేస్తున్నాను. దీనికి కావాల్సిన ముఖ్యంగా ఏమేమిటంటే, ఇక్కడ మనకు కావాల్సింది ఫస్ట్ స్టీల్ గిన్నె. ఇది ఒక 6 లీటర్ల నీరు పట్టిద్ది. దీంట్లో మనకు కావాల్సింది మినరల్ వాటర్, కిన్లే మినరల్ వాటర్ కొన్నాను. ఇది 4 లీటర్లు కావాలి 6 కల్చర్ల తయారు చేయడానికి. ఈ 4 లీటర్ల తోడు బియ్యం పిండి, ఫుల్గా డ్రై బియ్యం పిండి 400 గ్రాములు. ఆ తర్వాత వచ్చేసి ఇది జొన్న, జొన్న పిండి 100 గ్రామ్స్. ఇక ఆ తర్వాత వచ్చేసి 100 గ్రామ్స్ బెల్లము, 100 గ్రాములు బెల్లము. ఈ దినుసులు మనకి కావాల్సినవి. ఈ దినుసులతోటి నేను ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ 4 లీటర్లు నీళ్లు పోస్తున్నా ఇందులో. ఈ 4 లీటర్ల నీళ్లతోటి నేను ఈ పిండిని బియ్యం పిండి వేస్తున్నాను. గెంటి తీసుకో ఈ బియ్యం పిండి అనేది ఉండలు కాకూడదు. ఇదిగో చూడండి, చెయ్యి పెట్టకూడదు ఇందులో, చెయ్యి పెట్టకుండా కలుపుకోవాలి. ఉండలు కాకూడదు, ఉండలు కాకుండా కలపాలి. దీంట్లో ఇప్పుడు నేను జొన్న పిండి వేస్తున్నాను. శుభ్రంగా కలవాలి. తరువాత ఇది తీసుకుందాం. ఈ బెల్లం ఇక దీన్ని చిన్నగా స్క్రాప్ లాగా తరిగి ఇందులో పోయాలి. ఇందులో పోయి నేను దీన్ని కలుపుతాను. తర్వాత ఈ విధంగా ఇది తయారు చేయాలి. కానీ ఈ ఉండలు మాత్రం ఉండకూడదు. ఇదండి. ఇప్పుడు ఇంకోటి ఇందులో మనకు కావాల్సింది కల్చర్ చెప్పుకున్నాము, కలుపుకున్నాము, ఏం లేదు, శుభ్రం కలిసిపోయింది. తర్వాత ఈ ట్రేలు ముఖ్యం. ఈ ట్రేలు నేను 6 ట్రేలు తీసుకున్నాను. 6 ట్రేల్లో కూడా ఇది బవేరియా. అన్నిటి మీద ఇట్లా పేరు రాయము, నెంబర్లీ. ఇది బవేరియా అండి. సెకండ్ వచ్చేసి మీకు వట్టిశీలం, థర్డ్ వచ్చేసి మెటారైజం, ఫోర్త్ వచ్చేసి ఇది ట్రైకోడెర్మా, సిక్స్త్ వచ్చేసి ఐసారిక. చూడండి ఇది 5. నేను దీన్ని దానికి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది బవేరియా, వట్టిశీలం, అన్నీ కూడాను మెటారైజం, ఇట్లాగా అన్ని వరుసని పెట్టేశాను. ఇప్పుడు నేను ఇక దీన్ని తీసుకెళ్ళి ఈ కల్చర్ని మనం ఇప్పుడు ఈ కలుపుకున్న కల్చరు బాగా కలిసిపోయింది. ఎక్కడ ఉండలు లేవు, ఉండలు లేవు, కలిసిపోయింది. ఈ కలిసిపోయిన కల్చర్ని తీసుకెళ్ళి నేను ఉడకబెడతా. ఇది బాగా పిండిలాగా తయారైంది. దాన్ని తీసుకొచ్చి మీద పోస్తా, అది కూడా మీకు చూపిస్తాను. ఖర్చు
ఇదండి ఇప్పుడు నేను కలిపిన పిండి జొన్న పిండి బియ్యం పిండి తర్వాత బెల్లము ఇవన్నీ కలిపి నేను నీళ్ళల్లో ఉండలుగా లేకుండా బాగా పల్సుగా కలిపాను దీన్ని నేను ఇప్పుడు 4 లీటర్ల కలుపుకున్నాను దీన్ని వేడి చేస్తే మన పాయసం టైపులో బాగా సంకటిలాగా తయారవుతుంది మైదా పిండిలాగా తయారవుతుంది ఆ విధంగా నేను తయారు చేస్తా దీన్ని मन उड़क पिंडी 400 ग्रामलु बियम पिंडी 100 ग्रामलु జొన్న పిండి బెల్లము ఇవన్నీ కలిపి మనం ఉడకబెట్టుకున్నాము ఉడకబెట్టుకోగా ఈ రకంగా పల్సగా పోసాము ఇది ఇప్పుడు బాగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత దీన్ని మనం కల్చర్ల కలుపుకుంటాం ఇందులో అది చూడండి ఎంత పల్సగా వచ్చిందో ఈ రకంగా పల్సగా రావాలి ఇది ఈ రకంగా పల్సగా రావాలి ఈ పల్సగా వచ్చి ఇది బాగా చల్లారిపోతే ఆ తర్వాత దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కల్చర్ వేసుకుంటా వస్తాం ఏ నంబర్ అయితే ఉందో ఆ నంబర్ ప్రకారమే కల్చర్ కలుపుతాం ఇందులో ఆ నంబర్ ఆ కల్చర్ కలిపేసి దీన్ని ప్యాక్ చేస్తాం అన్నమాట చూడట वीडियो इधी फस्ट ट्रे नंबर बवेरिया इंदो बवेरिया कल कल तरह इला बवेरिया मतम ट्रे मतम दी పిండిలో మొత్తం కలిసినట్టుగా ఇలా ఎలా 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 అంటే అది మొత్తం కలిసిపోద్ది ఇది కలిపేసాను గాండి ఇప్పుడు దీనికి నేను ఏం చేయాలంటే ఈ విధంగా తీసుకొని ఈ విధంగా తీసుకొని దీన్ని ఈ విధంగా చేసుకొని ఇట్లాగా తయారైనాక दीन मीद मन पुरीता कवाली दींट की इकड़ मुसुर्तना कदा ఇలాంటి ఈగలు ముసరకుండా గాలి చొరకుండా మనం ఈ విధంగా దీన్ని తాడు బంధించేయాలి ఇదన్నమాట చూసారా ఇందులో కల్చర్ చేసా వేడి లేదు ఏమీ లేదు చల్లారిపోయింది దీనికి నేను ట్యాగ్ చేశాను ఇది కరెక్ట్ గా వచ్చేసింది ఇదండి ఇప్పుడు రెండోది ఇది వట్టిసిల్లంల కాని ఇది వట్టిసిల్లంల కాని ఇవన్నీ కూడా పాత కల్చర్ల తయారు చేసుకున్నాయి ఇందులో మనం వాడుతున్నాము ఈ వట్టిసిలం లక్కని కూడా ఇందులో కలుపుతున్నాను ఇటు దగ్గర ఇది కూడాను మొత్తం ట్రే అంతా ఇలా నడుకొని మనం ఇట్లా ఇట్లా అంటే ఈ ట్రే అంతా నడవాలి ఇది దీని ఇట్లా మనం ఎంత సల్లంగా అయిపోయింది కదా ఇప్పుడు దీని ఎంత నడుపుకుంటే అంత నాణ్యంగా పని చేస్తదన్నమాట
అది చూసారా పల్సగా ఉంది నేను చేసిన కల్చర్ అయితే పల్సగా ఉంది ఇందులో కల్చర్ అయితే ఏం లేదు పిండి అనేది చాలా తక్కువ మోతాదులో ఉంది ఈ విధంగా మనం ఈ కల్చర్ ని తయారు చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇదండి కల్చర్ తయారు చేసుకునే విధానం ఆరు రకాల కల్చర్ని నేను తయారు చేసి చూపించాను ఇదే విధంగా ప్రతి రైతు కూడాను తక్కువగా ఖర్చు తోటి ఇట్లా తయారు చేసుకుంటే నెంబర్ 1 ఉంటది కొన్ని వేల ఎకరాలకు ఈ కల్చర్ ఉపయోగపడింది 500 కి 1000 రూపాయలకి 1500 కి 2000 కి కల్చర్లు కొనే బదులు ఒక్కసారి ఈ కల్చర్ కొనుకొని ఈ విధంగా తయారు చేసుకుంటే ఎన్ని ఎకరాలకైనా కూడాను ఒక రైతు సమర్థవంతంగా ఎటువంటి పురుగు క్రిమి కీటకాల అన్నింటిని కూడాను ఎదుర్కోవడానికి సమర్థవంతంగా పనిచేస్తే ఈ కల్చర్లన్నీ కూడా బవేరియా వర్టిసిల్లము మెటారైజము తర్వాత బీడి 500 ఇంది తర్వాత వచ్చేసి ఇక ట్రైకోడెర్మా ఆ తర్వాత వచ్చేసరికి ఈ 5 6 రకాలు కూడాను బాగా పనిచేస్తాయి అన్నమాట ఇది సింపుల్ మెథడ్ ప్రతి రైతు కూడా తయారు చేసుకోవచ్చు ప్రతి రైతు కూడా ఈ విధంగా తయారు చేసుకుంటే ఖర్చు తగ్గించుకోవడానికి సొంతంగా ఒక ల్యాబ్ అనేది ఒక రైతు సొంతంగా రైతు చేతిలో ఒక ల్యాబ్ ఉందంటే చాలా గర్వకారణంగా ఉంటుంది కనుక ప్రతి రైతు సోదరుడు కూడా ఈ విధంగా తయారు చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను దీనికి నేను ఎప్పుడు కూడా ఇదే సొల్యూషన్ చెప్తా ప్రతి రైతు కూడాను తప్పనిసరిగా పాటిస్తారని కోరుకుంటున్నాను అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ